రాజకీయాలలో పార్టీలు మారుండొచ్చు పదవులు పొంది ఉండొచ్చు లేదా ఆర్థిక ప్రయోజనాలు కాంట్రాక్టర్లు కమిషన్లు ఉండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష కట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మనం తెలంగాణ తల్లి ఎట్లుంటుందో మనం చూడలే పదే పదే మన బిడ్డలు తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి అని అంటుంటారు నేను ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మనే మన తెలంగాణ తల్లి ఆరు దశాబ్దాల ఆరు దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షను అందరూ అడ్డం పడుతుంటే అది కలగా మిగిలిపోతుంటే పిల్లలు శవాలయ సమాధులకు పోతుంటే కన్న తల్లుల కడుపు కోతను నివారించడానికి బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల యొక్క ఆకాంక్షల్ని తెలంగాణను అభివృద్ధి చేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు ఇచ్చిన రాష్ట్రంలో వచ్చిన ప్రభుత్వం అనేది కాదు అయినా సోనియా గాంధీ గారు చింతించలే ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ప్రజా ప్రయోజనమే తప్ప నాకు రాజకీయ ప్రయోజనం కాదని శ్రీమతి సోనియా గాంధీ గారు నిర్ణయించుకున్నారు మరి నేను అడుగుతున్న సోదరులారా మిమ్మల్ని ఈ వేదిక మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారికి ఆస్తులు కావాలంటే పైసలే కావాలంటే పదివేల కోట్ల రూపాయలైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే పదివేల కోట్ల రూపాయలను ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఇచ్చే సత్తా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది ఇవాళ మేమందరం శ్రీమంతులం ఆగర్భ శ్రీమంతులమైన అంటే ఉన్నామంటే నిజంగానే మన నాయకురాలకి ఏదైనా ఆపద ఉందంటే ఏదైనా అవసరం ఉందంటే మేము ఇయ్యకుండా ఊరుకుంటామా అట్లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని త్యాగాలు చేసి ఈ దేశం కోసం ఇందిరాగాంధీ గారు తుపాకీ తూటాలకు బలేను ఈ దేశం కోసం రాజీవ్ గాంధీ గారు మానవ బాంబు దాడిలో తునా తునుకలై చెల్లా చెదురై ప్రాణాలు వదిలిను అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఆమె స్కాములు చేసిందని మూసేసిన కేసు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మూసేసింది ఈడీ అధికారులు మూసేసిండ్రు కానీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే సత్తలేక నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి కుట్ర చేసి ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఈడీ అధికారులకు ముందు రమ్మని చెప్పి నోటీస్ ఇచ్చారు యువకుడు కాబట్టి రాహుల్ గాంధీ గారు ఐదు రోజులు ఈడీ అధికారుల ముందు హాజరై రోజుకు ఎనిమిది నుంచి పన్నెండు గంటలు వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు అదే విధంగా అవమానించాలని అనుమానించాలని అవహేళన చేయాలని శ్రీమతి సోనియా గాంధీ గారికి కూడా నోటీస్ ఇచ్చారు డెబ్బై ఐదు సంవత్సరాల శ్రీమతి సోనియా గాంధీ గారికి కరోనా వచ్చి రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో సాగు బతుకుల మధ్యలో చాలా రోజులు హాస్పిటల్లో ఆవిడ ట్రీట్మెంట్ పొందింది కరోనా తగ్గి ఇంటికి వచ్చి పూర్తిగా కోలుకోకముందే మళ్ళీ అమిత్ షా హుకుం జారీ చేసిండు నువ్వు ఈడీ అధికారుల ముందల హాజరు అవచ్చి తీరవలసిందే అని అప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు నేను ఎవరికి భయపడని నేను తప్పు చేయలేదు తప్పు చేయనప్పుడు ఎదురుగా దేవుడు నిలబడి మాట్లాడినా సమాధానం ఇస్తా ఎదురిస్తా అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈడీ అధికారుల ముందు వెళ్ళి హాజరయ్యింది మిత్రులారా నిజంగా తెలంగాణ బిడ్డలుగా మనం బాధపడాల్సిన సంబంధం మనం దుఃఖంతో మన కళ్ళల్లో నీళ్లు రావాల్సిన సంబంధం ఎందుకంటే శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణతో పేగుబంధం ఉంది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తల్లిగా ఏర్పాటు చేసింది ఆమె కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా ఆనందమైన అండగా నిలబడి ఒక తల్లిగా గౌరవించి ఆమె పక్కన నించోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ బిడ్డ మీద ఉన్నది ఈ రాష్ట్రం ఇచ్చిందే ఈ రాష్ట్రం ఇచ్చిందే శ్రీమతి సోనియా గాంధీ గారు మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అట్లాంటి సోనియా గాంధీ గారిని అధికారుల ముందు హాజరు ఆమె కరోనా ఉన్నప్పుడు ఆమె పక్కన డాక్టర్ ఉండాలి ఎందుకంటే ఏదైనా అనుకోని పరిస్థితి వస్తే ఆమెకు తక్షణమే వైద్యం అందించడానికి డాక్టర్ ఉండాలి కుటుంబ సభ్యులు ఉండాలి కానీ ఈడీ అధికారులు డాక్టర్లను రానియలే కుటుంబ సభ్యురాలు ప్రియాంక గాంధీ పోతే ఆమెను బయట ఎక్కడో కూర్చోబెట్టినరు ఒంటరి దాన్ని చేసిన రు ఒంటరి మహిళ మీద మన తల్లి మీద శత్రువులు దుర్మార్గంగా అధికారులను బట్టి దాడి చేస్తుంటే హింసిస్తుంటే అవమానిస్తుంటే కాంగ్రెస్ బిడ్డలుగా కాంగ్రెస్ కార్యకర్తలుగా మన రక్తం సలసల మరుగుతుంటే వాడు ఎవడైనా వాడు ఎవడైనా మోడీ అయినా అమిత్ షా అయినా మన అయినా పండబట్టి తొక్కి పేగులు తీయాలి మన కన్న తల్లిని ఎవడైనా అవమానిస్తే మనం ఊరుకుంటాం ఆ మిత్రులారా బిడ్డలుగా మనకు బాధ్యత లేదా మన అమ్మని ఎవడైనా పోలీస్ స్టేషన్ పిలిపించి అధికారుల ముందు నించోపెట్టి అవమానిస్తుంటే అర్థమైన మాటలు మాట్లాడుతుంటే ఆ కన్న తల్లి బిడ్డలుగా మనము మన యొక్క సత్తాన్ని చూపించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మరి అట్లాంటిది ఈడీ అధికారుల ముందు కరోనా వచ్చి ఆరోగ్యం బాగాలేక డెబ్బై ఐదు సంవత్సరాలలో ఆ వయసులో నేను మళ్ళీ వస్తాను అంటే సమయం ఏమో వచ్చి నేను హుకుం జారీ చేస్తే నరేంద్ర మోడీ శ్రీమతి సోనియా గాంధీ గారు వెళ్ళి ధైర్యంగా అక్కడ ఎదుర్కొని అక్కడ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంటే ఒక దుర్మార్గుడు ఒక నీచుడు ఒక నికృష్టుడు ఒక కాంట్రాక్టరు వాడి పేరే కోమటిరెడ్డి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఈ కమీనే కుద్దేగాడు అమిత్ షా దగ్గరకు పోయి అమిత్ షా దగ్గరకు పోయి అక్కడ మన కన్న తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారిని అమిత్ షా కుక్కలు ఈడి అధికారులు అవమానిస్తుంటే ఒంటరి మహిళం చేసి వేధిస్తుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాది మంది దేశం మొత్తం లక్షలాది మంది ఆ దుర్మార్గానికి వ్యతిరేకంగా కథం దొక్కుతుంటే కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే పోరాటంలో కలిసి రాలేదు కానీ కాంట్రాక్ట్ల కోసం కమిషన్లకు కోసం పోయి అమిత్ షా పక్కన చేరి అమిత్ షాతో ఒప్పందం చేసుకున్నాడు అసలు వీడు మనిషేనా అని నేను అడుగుతున్నాను అన్నం తినటోడు అన్నం తినటోడు అమ్మ మీద అభిమానం ఉండేటోడు తల్లి ప్రేమ ఉన్నోడు ఎవడైనా ఇంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడతారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ మాకు ఎన్నికలు గెలుపు ఓటమి లెక్క కాదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత నాలుగు ఉప ఎన్నికలు వచ్చినాయి రెండు తాసీలు బీజేపాడు గెలిస్తే రెండు ముదనష్టపు టీఆర్ఎస్ ఒకటి గెలిచిండు ఏం ఊడింది కాంగ్రెస్ కార్యకర్త ఎంట్రిక కూడా ఊడలే ఈ మునుగోళ్ళలో కూడేదన్న అయితే కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఊడేదేం లేదు కానీ ఇంత దుర్మార్గుడు పార్టీ యొక్క ప్రతిష్టను పార్టీ అధ్యక్షురాలు మన కన్నతల్లి లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతిష్టను అమిత్ షా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకొని మీ ఓట్లను మీ తొంభై ఒక్క వేల ఓట్లను తీసుకెళ్లి అమిత్ షా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి మీ ఆత్మ గౌరవాన్ని కుదువ పెట్టి కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు ఈ కాంగ్రెస్ ను కాంగ్రెస్ ఈ ఈ మునుగోడు కథం చేస్తా అంటే మీరు ఊరుకుంటారా అని నేను అడుగుతున్నా ఇవాళ మీరు ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ ఆయన ఎందుకు పిలుస్తుండే అమిత్ షా మునుగోడు ఎమ్మెల్యే అని లేకపోతే అమిత్ షా గేటు దగ్గర ఉన్న కుక్క కూడా లేవ్వదు ఈ మునుగోడు ఎమ్మెల్యే అనే పదవి లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్తే అమిత్ షా ఆఫీస్లో ఉండే బంట్రోత్ కూడా లెవ్వడు నించోడు లోపలికి రమ్మనడు ఇవాళ మీరు అందరు కష్టపడి మీ భుజాల మీద మోసి పల్లకిలో ఎమ్మెల్యేని చేసి పంపిస్తే ఆ ఎమ్మెల్యే పదవిని మీ ఓట్లను ఇవాళ అమిత్ షాకు తాకట్టు పెట్టి కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకున్నాడు దానికి ముసుగు తొడుగుతున్నాడు ఏమని నేను మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేసినాను ఉప ఎన్నికలు నేను తీసుకొచ్చినాను నేను ఒక మాట చెప్పదలుచుకున్న మా మున్గోడు యువకులకు ఆలోచన చేయండి మిత్రులారా ఒకవేళ నిజంగానే ఉప ఎన్నికలు వస్తే మునుగోడు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే ఆయన రాజీనామా నాకు అభ్యంతరం లేదు ఉప ఎన్నికలు కూడా నాకు అభ్యంతరం లేదు ఈ ఉప ఎన్నికలలో మేమే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి కదా ఈ కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించుండే కదా ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయలే ఎందుకు బీజేపీలకు పోయినావని నేను అడుగుతున్నా ఉప ఎన్నికలతోనే మునుగోడు అభివృద్ధి అని నువ్వు చెప్పింది నిజమైతే ఆ ఉప ఎన్నికలు రాజీనామా చేసి మునుగోడు ప్రజల కోసం రాజీనామా చేసి నువ్వు ఇదే కాంగ్రెస్ పార్టీ మీద ఈ కాంగ్రెస్ నుంచి మునుగోడులో ఎందుకు నిలబడలే పార్టీ ఎందుకు మారినవని నేను అడుగుతున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీతో కాంట్రాక్టులు రావు కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పనంగా కట్టబెట్టదు కాబట్టి అమిత్ షాకు అమ్ముడు పోయి కాంట్రాక్టులు తెచ్చుకొని ఇవాళ మునుగోడు ప్రజల్ని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నాడు నేను మునుగోడు కోసం నేను రాజీనామా చేసిన ఇక రెండో మాట చెప్తున్నాడు రెండు రోజుల నుంచి ముందేమో ఈ ముచ్చట చెప్పిండు మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేస్తున్నాను రెండు రోజుల నుంచి కొత్త పళ్ళ పెట్టుకున్నాడు జైలుకు వచ్చిన దగ్గర నేను పనిచేస్తానా జైలుకు వచ్చిన వాళ్ళు అధ్యక్షుడైతే ఆయన దగ్గర నేను ఎట్లా పనిచేస్తాను నేను ఆ సన్నాసిని ఒక మాట అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు కంటే ముందు నా మీద ఒక కేసు అని ఉందా రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ అవినీతి మీద అక్రమాల మీద కుటుంబ పాలన మీద దోపిడీ మీద నిరంతరం కొట్లాడిన అలుపెరగని పోరాటం చేసిన కాబట్టి నూట ఇరవై కేసులు పెట్టిండ్రు నా మీద నేను వాడికి చెప్పిన నూట ఇరవై గాదా వెయ్యి కేసులు పెట్టినా నిన్ను ఓడించే వరకు గద్దె దించే వరకు వంద మీటర్ల గోతి తీసి పాతే వరకు కాంగ్రెస్ పార్టీని గెలిపించే వరకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాను నా మీద కేసులు ఉన్నాయి నేను జైలుకు పోయొచ్చిన నాతో పనిచేసిన నీకు ఇష్టం లేదు బానే ఉంది కానీ నువ్వు అమిత్ షా దగ్గరికి పోయొచ్చినావు కదా నేను ముప్పై రోజులు జైల్లో ఉంటే అమిత్ షా తొంభై రోజులు జైలు ఉన్నాడు అమిత్ షా తొంభై రోజులు జైలు ఉన్నాడు గుజరాత్ జైల్లో రెండేళ్లు తడిపారు ఉన్నది గుజరాత్ కాలు పెట్టొద్దని స్వతంత్ర పోరాటం చేసిన కాదు అక్కడ హత్యలు చేయించని మర్డర్ కేసులో తొంభై రోజులు జైలు ఉన్నాడు రెండేండ్లు గుజరాత్ నుంచి తడిపారు ఉన్నది తొంభై రోజులు జైల్లో ఉన్న పక్కన వాడు పెట్టే గడ్డి మాత్రం నీకు తీయగుంది వాడు పెట్టే గడ్డి తింటావు కానీ ఇక్కడ కేసీఆర్ మీద కొట్లాడిన నా మీద అక్రమ కేసులు వస్తే నా పక్కన నించోవడానికే నీకు నొప్పి లేచిందా అని అడుగుతున్నా రాజగోపాల్ రెడ్డి నేను ఇవాళ నేను ఒక్కటే మాట్లాడదలుచుకున్నాను కన్న మా మీద కోపం ఉండొచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే నీకు నచ్చకపోవచ్చు దామోదర్ రెడ్డి నువ్వు మెచ్చకపోవచ్చు కానీ నీకు ఓట్లేసిన కార్యకర్తలకు అన్యాయం చేసే అధికారం నీకు ఎవడిచ్చిందని నేను అడుగుతున్నా నువ్వు ఎన్నడన్నా చక్కగా ఉన్నావా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే ఆయనంది బట్టి విక్రమార్క సీఎల్ పైతే ఈయనందివి నన్ను పీసీ చేస్తే నన్ను తీర్తివి మేమేమనలే ఎందుకంటే ఏదో వీళ్ళు జరి తిక్కలో కాదు తిక్క తిక్క మాట్లాడతారని ఊరుకున్నాం మీరు కూడా అంటేనే ఉంటారు జరి తిక్కలోళ్ళు సార్ పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి మాట్లాడతారు ఏమనుకోసారని ఎన్నిసార్లు లేపారు అవునా పో ఉదయం ముందు సమయం ఉంటుందా అయినా ఊరుకున్నాం ఎందుకనంటే వీళ్ళ తత్వమే ఇంత అని ఊరుకున్నాం కుక్కతో ఒక వంకరేట్లను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్లనే అని ఊరుకున్నాం అంతేనా మరి ఇవాళ సోనియా గాంధీని మోసం చేసిండ ఎట్లా క్షమించమంటారు మీరు చెప్పుండ్రు ఇవాళ ఇవాళ ఆయన ఒకటే అంటాడు మునుగోడులా నేను ఎక్కడ చెప్తే అక్కడనే ఎక్కడ చెబితే గక్కనే నేను అదే తెలుసుకోదలుచుకుని ఇవాళ మునుగోడు ప్రజలతో అడగదలుచుకున్నా